సింగనమల వైసీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. ఎమ్మెల్యే దొన్నలగడ్డ పద్మావతికి, ప్రభుత్వ సలహాదారుడు ఆలూరు సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జిగా వైసీపీ పార్టీ ప్రకటించిన వీరాంజనేయులు అభ్యర్థిత్వాన్ని మార్చాలని వైసీపీ అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. సింగనమల నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉందని అసమ్మతి నేతలు చెబుతున్నారు. అటువంటి సెంటిమెంట్ ఉన్న సింగనమల నియోజకవర్గంలో ఎవరికి పడితే వారికి టికెట్ కేటాయిస్తే తాము సహకరించేది లేదంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అసమ్మతి నేతలు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తి కాదు, కేవలం సాధారణమైన వ్యక్తి, ఒక సాంబా అన్న కుటుంబానికి అనుకూలంగా ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా దిగ్జుబడడానికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఒక సెంటిమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో మళ్ళీ అక్కడ సీఎం అవుతారు. మరి అట్లాంటి నియోజకవర్గంలో మరి ఈరోజు ఒక ఏమీ తెలియని వ్యక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజా సమస్యలు తెలుసుకునేటువంటి వ్యక్తి కావాలా, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కావాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో సమన్వయకర్తగా మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని సెలక్షన్ చేసి ఇస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏదైతే 2019లో కష్టపడి ఎమ్మెల్యే గారిని గెలిపించినామో మరి అదేవిధంగా కూడా ఈ సింగనమల నియోజకవర్గ వ్యక్తిని మార్చి కొత్త వ్యక్తిని ఎవరినైనా కానీ పెడితే మేమందరం కూడా ఏకమై మరి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ఈ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. సింగనమల వైసీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. ఎమ్మెల్యే దొన్నలగడ్డ పద్మావతికి, ప్రభుత్వ సలహాదారుడు ఆలూరు సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జిగా వైసీపీ పార్టీ ప్రకటించిన వీరాంజనేయులు అభ్యర్థిత్వాన్ని మార్చాలని వైసీపీ అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. మూర్తి, అనంతపురం జిల్లా సింగనమల వైసీపీలో ఒక్కసారిగా వర్గ విభేదాలు అయితే బయటపడ్డాయి. గత 10 రోజుల కింద సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి అదే సింగనమలకు చెందిన వీరాంజనేయులకి అయితే ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ పదవిని కట్టబెట్టారు. అయితే ఆ రోజు నుంచి అంటే సాంబశివారెడ్డి జొన్నలగడ్డ పద్మావతి వర్గానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ ఇవ్వరాదు, ఈ టికెట్ ఇస్తే మేము చేసేది లేదంటూ సింగనమల నియోజకవర్గంలోని వైసీపీ నేతలంతా ఒక్కసారి మూకుమ్మడిగా ఈరోజు అనంతపురంలో ఒక ప్రైవేట్ హాల్లో కలిసి ఈరోజు అయితే చర్చ జరగడం అయితే జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీరాంజనేయులకు టికెట్ ఇస్తే మేమైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయము, ఓడిస్తామని చెప్పి అయితే వైసీపీ ఆపోజిట్ వర్గం అయితే అంటే వీరాంజనేయులు ఆపోజిట్ వర్గం అయితే చెప్తుంది. అయితే సింగనమలలో ఇప్పటికే 4-5 గ్రూపులుగా విడిపోయిన వైసీపీకి అయితే గట్టి ఎదురుదెబ్బ తగలనుందని చెప్పచ్చు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయిన యామిని బాల, సమంత మణి సైతం వీరాంజనేయులకు మద్దతిచ్చేది లేదంటూ మాకే టికెట్ కావాలంటూ వారు కూడా ఒక సైడ్ అయితే టికెట్ కోసం పోరాడుతున్నారు. అలాగే ఈ రోజు అంటే గతంలో ఎన్నో అక్రమాలు చేసిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, అలాగే సాంబశివారెడ్డి వర్గీయులకి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వరాదంటూ ఈ రోజు గట్టిగానే రాదు. వీలైతే వైసీపీకి అయితే రాజీనామా చేయడానికైతే సిద్ధంగా ఉన్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేమైతే వీరాంజనేయులకి అయితే సపోర్ట్ చేసేదే లేదంటూ విశ్వించుకుని కూర్చున్నారు. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇంద్రవెల్లి సభలో